సకలకళా చక్రవర్తి. ఈ టైటిల్ని సినిమాలో ఎవరికైనా ఇద్దామని నిర్ణయిస్తే మనం అది ఇవ్వగల కెపాసిటీ ధనుష్కి మాత్రమే ఉంది. ఆ టైటిల్కి తగ్గ అర్హత ఆయనకి చక్కగా సరిపోతుంది. అవునండి, ధనుష్ నిజంగా ఒక సకలకళా చక్రవర్తి. తుళ్ళువధో ఇలమైలో చూసిన అదే అబ్బాయి కాజల్ కొండేన్ అనే చిత్రంలో అదే సన్నటి శరీరాన్ని బిల్డప్ చేసి చూపించడం అతన్ని సౌత్ ఇండియన్ బ్రూస్లీ అన్నారు. అప్పటి నుండి ధనుష్ చేసిన ప్రయత్నాలన్నింటిలోనూ ప్రత్యేక ముద్ర వేశారు. పుదుపేటై, పుదుకోటైల్ సరవణన్, వేల ఇల్లా పట్టదారి, మూను, ఇలా అన్నింటిలోనూ తనను జీవరసం చిందించే నటుడిగా జనంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ధనుష్ని నచ్చని వారు కూడా ఆయన చిత్రం చూడ్డానికి వస్తే తమకు తెలియకుండానే ఎక్కడో ఒకచోట కన్నీళ్లు తెప్పించేస్తారు. ఇది ఒక కణాకాలం అనే ఒక సినిమా. ఆ చిత్రాన్ని చూసినప్పుడు డైరెక్టర్ బాలు మహేంద్ర గారు చెప్పిన ఒక విషయం, నేను ఇంతకు ముందు మూడు పని, నెంజతి కిల్లాదే, వీడు, నీంగిల్ కేటవై, రెట్టైవాల్ కురివి, సజిలీలావది అనే వేరే వేరే జర్నల్స్ లో పలు సినిమాలు చేశాను. ఈ అబ్బాయి కాస్త ముందు పుట్టి నాకు దొరికి ఉంటే నేను ఇంకా గొప్పగా నాలుగు సినిమాలు ఇచ్చేవాన్నన్నారంట ధనుష్ గురించి చెప్పినట్లు చెప్తూ ఉన్నారు. కాజల్ కొండేన్ సినిమా గురించి సెల్వరాఘవన్ ఒక భేటీలో చెప్పినప్పుడు, ఈ కథకి ధనుష్, సోని అగర్వాల్ జంటగా నటిస్తారని నేను ఈ స్క్రిప్ట్ రాయలేదు, నా మనసులో ఒక స్పార్క్ వచ్చింది, స్క్రీన్ ప్లేగా దాన్ని రాశాను, ధనుష్ సోనియా ప్రాణం పోశారన్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఒక నటుడిగా గుర్తింపు వాడితో కథని మలచడం కాదు, ఒక దర్శకుడు, ఒక రచయిత వాళ్ల ఊహలో ఏర్పడ్డ ఒక కథాపాత్రకి బయట నుంచి వచ్చిన ఒక నటుడు ప్రాణమిచ్చి ఆ పాత్రను చక్కగా చూపించి జనం దగ్గర చప్పట్లు సంపాదిస్తే వాడే నిజమైన గొప్ప నటుడు, కళాకారుడు. ఆ కోవలో శివాజీ తర్వాత ధనుష్నే దర్శకులు ఇష్టపడుతున్నారంట. ఆడుకలం సినిమాలో నేషనల్ అవార్డు వచ్చింది, కానీ దానికన్నా పెద్ద అవార్డు వైదీస్ కొలవెరి అనే సాంగ్ ద్వారా పల కోట్ల మంది లైక్స్ లో దొరికింది. ధనుష్ దగ్గర ఉన్న విద్యలో ఏది చెప్పాలో ఏది వదలాలో తెలియట్లేదు. ఎందుకంటే ఏ వైపు నుండి ఎటు చూసినా ఆయన సాధించింది అంతా సాధనలే. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అబ్బాయి సూపర్ స్టార్ రజనీకాంత్ కి అల్లుడవడం అదృష్టమయ్యా అని చాలా మంది ధనుష్ ని ఏదో సినిమాలో ఒక పాటలో కోటీశ్వరుడు అయిపోయినట్టుగా మాట్లాడారు. శ్రమతో పైకి వచ్చిన ఒక నటుణ్ణి వదిలితే దొరకడని ఆ అమ్మాయి సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుందంటారు. ఇద్దరు ఇంటి వాళ్లు మాట్లాడుకున్నారు, కానీ నిజం అది కాదంట ధనుష్ చెప్పారండి, దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, ఎవరూ మార్చలేరు అని. నిజం అదే కదా. తిరువులేడల ఆరంభం, కొడి, పుదుపేట, పొల్లాదవన్ చిత్రాల్లో శ్రేయ, త్రిష, స్నేహ, రమ్య వీళ్లతో నటించిన ఆయనతో నటించిన వారు చెప్పేది, ధనుష్ మా వెల్ విషర్ అనే మాట. ఈ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసే విద్యను తెలుసుకున్నందువల్లే కమల్ కూతురు శృతి హాసన్, తరువాత ఇప్పుడు అక్షరహాసన్, గౌతమి కూతురు సుబ్బులక్ష్మి, శ్రీదేవి కూతురు జాన్వి అని అందరూ పెద్ద హీరో హీరోయిన్లు వాళ్ల కూతుర్లను పరిచయం చేసేటప్పుడు ధనుష్ కాంబినేషన్ లో నటించడానికి పంపిస్తానంటున్నారు. ధనుష్కి పలు ముఖాలు, నటుడు, రచయిత, సింగర్, ఇప్పుడు ప్రొడ్యూసర్. అవును, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రమైన కబాలీ సినిమాని ఇప్పుడు పార్ట్ టూగా తీస్తున్నారు. దానికన్నా కొత్తగా ఇంకొక విషయం ఏంటంటే, పవర్ పాండే అనే ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అందులో రాజ్ కిరణ్ సార్ హీరోగా నటిస్తున్నారు. ముందు చెప్పిన విషయం ఇప్పుడు మ్యాచ్ అయింది కదా, ధనుష్ ఒక సకలకళా చక్రవర్తి. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. ఏంటంటే, సాధారణంగా ధనుష్ను చూసేవారు ఇతను మన ఊళ్ళో నెక్స్ట్ డోర్ గాయ్ అని చెప్తారు కదా, వాళ్ళలా ఉన్నాడని చెప్తారు. ఈ నెక్స్ట్ డోర్ గాయ్ వేరువేరు విషయాల్లో ప్రకాశిస్తాడని తెలీదు. లేదంటే బాలీవుడ్ ఆయన పిలిచి సినిమా ఇస్తుందా? హిందీ సినిమా డైరెక్టర్ బాల్కి కథాపాత్రకి ధనుష్ సంగీతానికి ఇళయరాజా కావాలని జయం సాధించారంట. ఆయనే సంతోషంగా చెప్పారు, మన ఊళ్ళో పుట్టి దక్షిణ భారతదేశంలో సాధించి బాలీవుడ్ కి వెళ్లిన ధనుష్ సార్ అదంతా దాటి హాలీవుడ్ కి వెళ్లాలి. కృషి చేసే వారు ఎవరైనా ఖచ్చితంగా ఒక రోజున గెలుపు గుర్రం ఎక్కుతారు. ధనుష్ శ్రమిస్తూ ఉంటారు, అందులోనూ వ్యక్తిత్వం గలవారు. గెలిచి ప్రపంచంలో పేరు తేవాలని ఆల్ ది బెస్ట్. If you enjoyed this video, kindly like, share, comment. And for further our interesting videos, subscribe our channel below.